గ్రాని, నన్నెందుకు రమ్మన్నావు ఇక్కడికి? చెప్పు, ఏం పని నాతోని నీకు? కించాన్, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఏం పని చెయ్యాలి త్రీ హెడ్స్ గ్రాని, చెప్పు. అది ఏం పని అంటే, నేను గ్రానికి అప్ప చెప్పిన పని అసలు చేయలేకపోతుంది. ప్రతిసారి సించాన్ చేతిలో ఓడిపోతుంది. కానీ నువ్వు మాత్రం ఓడిపోవద్దు. నేను నీకు ఒక బాక్స్ అయితే ఇస్తాను. ఆ బాక్స్ లోపల ఒక విషం అయితే ఉంటుంది. ఆ విషాన్ని నువ్వు సించాన్ తినేలాగా చెయ్యాలి. ఏంటిది, విషాన్ని తీసుకుని వెళ్ళి సించాన్ని తినేటట్టుగా చెయ్యాలా? అవును కించాన్, నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? చేస్తాను, కానీ నాకేంటి లాభం? నీకా, నీకు ఒక మంచి ఫ్యామిలీని నేను ఇప్పిస్తాను. ఏంటిది, నిజమా? అవును అవును కించాన్, నీకు మంచి ఫ్యామిలీని ఇప్పిస్తాను నేను. నువ్వు ఇదొక సహాయాన్ని నాకు చెయ్యు, ఎందుకంటే చాలా అవమానంగా ఉంది. ఇన్ని రోజుల నుంచి నేను గ్రానీని పంపించి సించాన్ గుండకాయని తీసుకుని రమ్మన్నా, కానీ ప్రతిసారి వెళ్ళి ఓడిపోయి వస్తుంది. అందుకే ఈసారి నిన్ను నేను పంపిస్తున్నాను. నువ్వు కూడా ఓడిపోయి రాకు కించాన్. సరే సరే గ్రాని, నేను ఓడిపోను. ఎవరున్నారు ఇక్కడ? కించాన్ ఇక్కడ. ఏది ఆ బాక్స్ నాకివ్వు, నేను తీసుకుని వెళ్ళి సించాన్ తినేటట్టుగా చేస్తాను. సరే సరే కించాన్, నీకు ఇస్తున్నాను, తీసుకో. అదిగో కించాన్, ఇచ్చాను చూడు బాక్సు. ఆ బాక్స్ లో విషం అయితే ఉంటుంది. అది సించాన్ తినేటప్పుడు సించాన్ బిర్యానీలో కలిపేసేయి. అప్పుడు సించాన్ చనిపోతాడు కించాన్. సరే సరే గ్రాని, నేను నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. ఇక సించాన్ ని నాకు వదిలేసేయ్. సించాన్ వస్తున్నాను, వస్తున్నాడు ఈ కించాన్ చంపడానికి. ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను. ఇంట్లో అయితే చాప్ అయితే లేదు కదా? ఓకే, చాప్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినట్టుంది చాపు? చలో మెల్లిగా అయితే వెళ్ళేసి సించాన్ తినే దాంట్లో అయితే మనమైతే విషాన్ని అయితే కలిపేద్దాము. బా, ఇంత మంచిగా పండుకున్నారా చూసారా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. వీళ్ళు తినే తిండి ఏడన్నా ఉందా మిగిలిపోయింది? అరే ఛా, ఇందు లోపల బాటిల్స్ అయితే ఉన్నాయి. బాగానే తెచ్చుకొని తాగినట్టున్నారు. చాచాచా, ఇప్పుడు మనకి త్రీ హెడ్స్ గ్రానీ ఇచ్చిన బాక్స్ని ఎక్కడ పెట్టాలి? సరే, ఈ దీనిపైన అయితే పెట్టేస్తాను. పొద్దున లేచి సించాన్ ఎలానే తింటాడు కదా. ముందే సించాను ఆకలికి ఆగలేడు, ఖచ్చితంగా అయితే తింటాడు. సరే, ఈడైతే నేనైతే ఆ బాక్స్ని అయితే పెట్టేస్తాను. పొద్దున్న లేవగానే సించాన్ తినకపోతే ఏంది, ఎవరొకరు తింటారు కదా, ఎవరొకరు అయితే చచ్చిపోతారు. సరే, నేనైతే బాక్స్ అయితే ఇక్కడ పెడతా. చలో నేనైతే బాక్స్ అయితే పెట్టేశాను. ఒకవేళ గ్రానీ గనక వీళ్ళల్లో వేరేటోళ్ళు ఎవరైనా చనిపోతే, అప్పుడు నాకు ఫ్యామిలీని ఇవ్వకపోతే? వామ్మో, ఎందుకు వచ్చిన లోల్లి, నేను మెల్లిగా సించాన్ చెవులు అయితే చెప్తాను. ఓకేనా? సించాన్ చెవు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మావా. ఏంటిదంటే గనక ఎవరైనా పండుకుంటారు కదా, వాళ్ళ చౌకాడికి వెళ్ళి ఏదన్నా మీరు చెప్పారనుకోండి, అది వాళ్ళకి గుర్తుంటుంది అన్నమాట. పొద్దున్న లేచే దాకా గుర్తుంటుంది. పొద్దున్న లేచి అరే ఇది నా కలలో వచ్చింది అని అనుకుంటారు. మెల్లిగా చెవులో చెప్పేద్దాం, సించాన్ సించాన్ టేబుల్ పైన బిర్యానీ లాంటిది ఒకటైతే పెట్టాను. నేను నీ అంతరాత్మని మాట్లాడుతున్నాను. అంతరాత్మనా? అంతరాత్మ, ఎలా ఉన్నావు, బాగున్నావా? నేను బాగున్నాను, నాకు ఆకలైతుంది. టేబుల్ పైన చికెన్ బిర్యానీ లాంటి టేస్ట్ వచ్చేది ఒక డబ్బా నేను తీసుకుని వచ్చి పెట్టాను. నీకు ఆకలి కాగానే లేచి తిను సరేనా? ఎవరికి ఇవ్వకు, డోరేమోన్కి ఇవ్వకు, నోబితాకి ఇవ్వకు, పీజేకి ఇవ్వకు, సరేనా? సరే అంతరాత్మ, నేను ఆలకెందుకిస్తాను, నాకే సరిపోదు, నేనే తినేస్తాను మొత్తం. సరే సరే అయితే మరి నేను వెళ్ళిరానా? సరే అంతరాత్మ, జాగ్రత్త. సరే సరే వెళ్తున్నా. పిచ్చి సించాన్, చూసారా సించాన్ పాపం ఎంత మంచోడు. అంతరాత్మ కూడా చాలా జాగ్రత్తగా అయితే చెప్తున్నాడు. పాపం ఇక సించాన్ అయితే తింటాడు ఆ విషయాన్ని, వెంటనే చచ్చిపోతాడు. ఇక నాకు త్రీ హెడ్స్ గ్రేనీ అయితే నాకు మంచి ఫ్యామిలీని ఇస్తుంది. అప్పుడు నేను మంచిగా ఫ్యామిలీతోనే ఉంటాను. త్రీ హెడ్స్ గ్రానీకి అర్జెంట్ గా చెప్పాలి విషయం. అప్పుడే వద్దులే, ముందైతే సించాన్ తిని చనిపోని, అప్పుడు మనము త్రీ హెడ్స్ గ్రానీకి చెప్దాము. అమ్మా, ఏంటిదిరా అమ్మా, అర్జెంట్ అయితే వస్తుంది. జిల్లెత్తే పోయేసి రావాలి బాత్రూమ్ లోకి. జిల్లి 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 జిల్లి. అమ్మయ్యా అయిపోయింది, ఇక పండుకోవాలి. రాత్రి బాగానే జ్యూసులు తాగాము, చలో ఇక మనం పండుకుందాం. ఏంటిరా ఇది, అరే బాక్స్, అరే నాకు కలలో ఒక అంతరాత్మ వచ్చి చెప్పింది, నాలాంటి అంతరాత్మ. ఇది దీని గురించేనా?
కానీ కలలో వచ్చినాయని నిజం కావు కదా. ఇప్పుడు ఎంత టైం? ఓ రాత్రి అంటే పొద్దున్న వచ్చిన కలలు నిజమేటే అంటారు. కుంపదీసి అదేనేమో మరి. అయితే ఈ బాక్స్ లో తినడానికి ఏదో ఉన్నట్టుంది. అంటే నాకోసరికి సర్ప్రైజ్ గా ఈ డోరేమోన్ గారు ఎవరో తీసుకుని వచ్చి పెట్టినట్టున్నారు. అయితే వీళ్ళని లేపగొట్ట నేనే మొత్తం తినేస్తాను. సూపర్ గా అయితే ఉంటది అనుకుంటా టేస్ట్. అబ్బా బిర్యానీ స్మెల్ వస్తుంది ఏంటి మావా, ఇది సూపర్ గా అయితే ఉంది. ఇక నేనైతే తినేస్తాను. ఏమండి అమ్మా, ఏంటిదిరా, ఏమైతుందిరా నాకు అసలు? అయ్యా కళ్ళు తిరుగుతున్నట్టయితున్నాయి. అయ్యో రే డోరేమాన్, రే నోబితా, రే పీజే. అమ్మా అమ్మా, ఈరోజు అయితే చాలా అయితే నిద్ర అయితే పోయాను. అయ్యా లేవాలి, ఈరోజు బెన్నీ దగ్గరికి వెళ్ళాలి కదా. ఒక లగ్జరీ కార్ అయితే ఈరోజు అయితే కొనుక్కోవాలి. మొన్న అయితే డబ్బులు అయితే వచ్చాయి, ఆ డబ్బులతో ఒక లగ్జరీ కార్ కొనుక్కోవాలి. అబ్బా ఇంత ప్రశాంతంగా పండుకున్నారా? పండుకోండి రా, పండుకోండి, కొద్దిసేపల్లో నేను వచ్చి మిమ్మల్ని లేపుతాను. అబ్బా ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఫస్ట్ అయితే మనం అయితే స్నానం అయితే చేద్దాము, అప్పుడు లోపల పండుకొని. ఎట్లయినా కానీ హాలిడేసే కదా, సరే మనమైతే స్నానం చేద్దాం. అమ్మాయ్యా పొద్దుగల పొద్దుగల లేచిన వెంటనే స్విమ్మింగ్ పూల్లో దుంకి స్నానం చేస్తే అబ్బా అబ్బాబ్బా ఏమన మజా వస్తుందా? సూపర్గా అయితే ఉంది కదా. చలో వెంటనే మనమైతే బాత్రూమ్కి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇంకా ఇదేంది మావ, స్నానం చేసి బాత్రూమ్కి వెళ్తాను అనుకుంటారా? మావ మర్చిపోయినా మావ, వెంటనే స్విమ్మింగ్ పూల్లో దుంకేసిన, దుంకిన తర్వాత అయితే నాకైతే బాత్రూమ్ అయితే వస్తుందన్నమాట. మీరు కూడా స్విమ్మింగ్ పూల్లో దుంకి ఎంతమంది బాత్రూమ్ పోసుకున్నారు మావ? కామెంట్ అయితే చేయండి ఓకేనా? నేనైతే అట్లా చేయలేదు, అందుకోసం నేనైతే బాత్రూంలోకి వెళ్తున్నాను. అమ్మాయ్యా నేనైతే వచ్చేసాను. రేయ్ లేవండ్రా లేవండి, అందుకే చెప్పాను రా, బయట బయట వస్తువులు తినద్దని. చూసారా మీరు నిద్ర మబ్బుల్లా ఎంతగానం సేపటిదాకా వండుకుంటున్నారు. రేయ్ డోరేమాన్, రేయ్ నోబిత, లేవండ్రా లేవండి. అరే వీళ్ళేంటి లెగుస్తలేరు, రేయ్ లేవండ్రా, రే మీకు హాలిడేస్ ఉన్నాయని మీకు ఇష్టం వచ్చిన సేపటిదాకా పండుకుంటానంటే నేను ఊపను. రే లేవండి లేవండి మావా, కొద్దిసేపే మావా, కొద్దిసేపే. రేపు మీరు లెగుస్తారా లేవరా? అరే ఈరోజు మర్చిపోయారా? మన లగ్జరీ కారు వచ్చే రోజు, ఈరోజు లగ్జరీ కారు తెప్పిస్తానని చెప్పాడు కదా మన బెన్ని, మనం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి కదరా లగ్జరీ కారు. సరే సరే గాని సించాన్ గారు ఇంకా లేవలేడేంటి? రే సించాన్ లేవురా, చాలా టైం అయిపోయింది, లేవు. సరే సరే రా, నేను బయట వెళ్ళి ఫోన్ మాట్లాడతాను, నువ్వు అప్పుల పెద్ద షించాను కానీ లేపండి మీరు, జల్దీ లేపి మీరు కూడా బ్రష్ అంతా వేసుకొని రెడీ అయి ఉండండి, మనం బెన్నీ మావ దగ్గరికి పోదాం. చలో మనమైతే బెన్నీకి అయితే ఫోన్ అయితే చేద్దాం. హలో బెన్నీ. చెప్పు విజయ్, ఇంత పొద్దుగా ఫోన్ చేసావు. బెన్నీ మర్చిపోయావా బెన్నీ, ఈ రోజు ఏంటిదో? విజయ్ నాకు గుర్తుకుంది పీజే, నీకు గుర్తుకుందో లేదని అలా చెప్పాను. మరి ఎప్పటికలా తీసుకుని వస్తున్నావు వెహికల్ ని? పీజే ఈ రోజు మధ్యాహ్నం లోపు తెచ్చేస్తాను, తీగానే నీకు కాల్ చేస్తాను పీజే. సరే సరే బెన్నీ అయితే. సరే పీజే మరి. సరే బెన్నీ. మావా నేనైతే ఒక లగ్జరీ కార్ అయితే ఆర్డర్ అయితే చేశాను అనమాట, మన బెన్నీ అయితే మధ్యాహ్నంకాలు అయితే తీసుకుని అయితే వస్తానన్నాడు. ఆ కార్ ని కనుక మీరు చూసారనుకో నిజంగా షాక్ అయితే అయిపోతారు అనమాట. ఆ కార్ ఏంటంటే కనుక మన గోడలైతే ఎక్కుతుంది, నీళ్ళల్లో వెళ్తుంది, గాల్లో కూడా ఎగురుతుంది. అది చేయలేని పని అంటూ ఏది ఉండదు అనమాట, చాలా సూపర్ గా ఉంటుంది. మళ్ళా పైంజర్ అంత గట్టిది అనమాట, ఎంత పెద్ద కార్ వచ్చి ఏది వచ్చినా గానీ దానికి ఇంటిగా మందం కూడా దెబ్బ అయితే తాకదు ఓకేనా. నేనైతే ఆ కార్ని అయితే ఆర్డర్ అయితే చేశాను, మధ్యాహ్నం అయితే వచ్చేస్తుందంట. ఇంతమంది అయితే ఆ కార్ని చూడాలని వెయిట్ చేస్తున్నారు, అందరూ అయితే ఐఎమ్ వెయిటింగ్ అని కామెంట్ అయితే చేయండి ఓకేనా. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా కనుక చేసేయండి మా ఓకేనా. డోరేమోన్ రాత్రి తాగింది ఎక్కైంది కదా, అందుకని లెగుస్తలేడేమో. లేవలేడురా వాడు, లెగుస్తూనే వెళ్ళాడు. ఇంకోటి ఏంటో తెలుసా? రే వాణి వాణి గుండె కూడా కొట్టుకుంటలేదురా. లేదురా నేను చెప్పేది నిజంరా, వాని గుండె కూడా కొట్టుకుంటలేదు, వాడు ఊపిరి కూడా వస్తలేదు,
వాడి నాడా పట్టుకుని చూశాను. వాడు చనిపోయినట్టున్నాడు రా శించాను. రేయ్, నేనెందుకు తీసుకుని వస్తాను రా? అసలు బాక్స్ అక్కడకి ఎలా వచ్చింది నాకు తెలీదు. రే ఏంట్రా మళ్ళా ఇది ఒక స్టోరీ యారా మీరు? మావా ఏంటి మావా, ఎప్పుడు నేను ఏ చెప్పినా స్టోరీ స్టోరీ అంటున్నావు. నిజం మావా, వాడు సించాన్ గడు లెవిస్తలేడు, ఉల్కు లేదు, పలుకు లేదు, వాడు గుండె కూడా కొట్టుకుంటలేదు మావా. ప్లీజ్ మావా, పద పద వెళ్ళి సించాన్ గాని చూడు. బా ఎప్పుడు నాతోనే ఆడుకుందామనే చూస్తారు కదరా. ఎప్పుడు ఏప్రిల్ అయిపోయింది కదా, ఏప్రిల్ ఫుల్ ఇంకా చేయడం మానలేడా సించాన్ గాడు. రేయ్ సించాన్, రే సించాన్ లేవురా లేవు, మనకి బెన్నీ మావా తీసుకుని వస్తున్నాడు రా మంచిగా లెజెండరీ కారు. ఆ కార్ నేను ఆ కారులో ఎక్కనన్నావు కదా. రేయ్ లేవురా, ఆట పట్టించింది చాలు గాని లేవురా సించాన్. రేయ్ లేవురా, ఆకలి కూడా అవుతుందిరా, నీకు వెళ్లే దారిలో నీకు ఇష్టమైన బిర్యానీ కూడా తిందాంరా. రేయ్ సించాన్, రేయ్ లేవురా. అరే ఇడేంట్రా లేవుస్తలేడు. రేయ్ డోరేమాన్, నువ్వు చెప్పింది కరెక్టేరా, వీడు ఉలుకు లేదు పలుకు లేదు. రేయ్ వీడి నాడి కూడా కొట్టుకుంటలేదు రా. సరే సరే నేను కాపాడుతాను. నేనైతే మనం ఫస్ట్ అయితే హాస్పిటల్ తీసుకుని వెళ్దాం. సరేరా హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోదాం. రేయ్ నేను వెళ్ళి వెహికల్ తీసి ఉంచుతాను, ఓకేనా? జల్దీ జల్దీ వానికి ఏం కావద్దు ఏం కావద్దు, నాడి కూడా కొట్టుకుంటలేదంటే కుంపు తీసి, నిన్న నైట్ తాగింది ఎక్కువైపోయి వానికి ఏమన్నా అయ్యింది ఏంది, చిన్నపిల్లలు అందుకే కూల్ డ్రింక్లు ఎక్కువ తాగద్దని అంటారు. అయ్యో నేను తప్పు చేసేసాను, కూల్ డ్రింక్లు అన్ని కన్నా తెచ్చి. రేయ్ మన కార్లు లేవురా, ఒక్కటి కూడా లేవు. ఏంటిదిరా ఏమంటున్నావురా డోరేమోన్? అవునరా డబ్బు ఉంది. ఎందుకు రాది, మీరు తీసుకొని రాలేరా డబ్బా? రే నేనెందుకు తీసుకుని వస్తారా డబ్బా? ఎందుకురా ఏమైంది, ఆ డబ్బాలో ఏముందిరా? ఏంటిదిరా విషం ఉందా? రేయ్ అంటే ఇప్పుడు ఆ డబ్బాని కావాలని తీసుకువచ్చి పెట్టారా మన సించాన్ చనిపోవాలని? అవును మావా, అవును అవును. కానీ ఎవరు పెట్టి ఉండొచ్చురా? ఏమో మావా నాకేం తెలుసు, నా తెలిసి గ్రానీ చేపించినట్టుంది సించాన్ని చంపడానికి. మావా ఇప్పుడెలా, మావా ఇప్పుడెలా కాపాడేది? ఇంకెలా అంటావురా, మనం హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోదాము. మావా ఇంకొకటి ఏంటో చెప్పన్నా. ఏంటిదిరా ఏదో ఏంట్రా మొత్తం ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇస్తును, మొత్తం చెప్పరా ఏంటిదో? అది ఏంటంటే గనక మన సించాన్ ఇంకా లేడు మావా, మన సించాన్ చనిపోయాడు. రేయ్ అలా మాత్రం అనకరా నువ్వు డోరేమోన్, నాకు చాలా భయమేస్తుందిరా. మావా నేను చెప్పేది నిజం మావా, వాడు చనిపోయి 4 గంటలు అవుతుంది మావా. రేయ్ అలా అనకరా, నాకు భయమేస్తుందిరా, నాకు షవరింగ్ వస్తుందిరా, నాకు నాకు భయమేస్తుందిరా, ప్లీజ్ రా అలా అనకరా, నాకు భయమేస్తుందిరా డోరేమోన్. మావా నేను చెప్పేది నిజం మావా, సించానిక లేడు మావా, మనకి సించాన్ చనిపోయాడు, సించాన్ని చంపేశారు మావా, మనం పగ తీర్చుకోవాలి. రేయ్ నువ్వు చెప్పేది నాకు నమ్మాలనిపిస్తలేదురా. రే నిన్న మొన్న మనతోనే మంచిగా హ్యాపీగా ఆడుకున్నాడు రా వాడు, ఏదన్నా గానీ తిట్టినా ఏం చేసినా గానీ మన సించానే కదా అని నేను కూడా ఏమనలేదు. కానీ ఉన్నట్టుండి మన మధ్యలోకి వెళ్ళి సించాన్ వెళ్ళిపోతాడంటే నాకు ఎలానో అవుతుందిరా. రేయ్ 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 ఇది ఇది నాకు తెలిసి ఒక కళ అయితే బాగుండు, కళ అయితే బాగుండు, కానీ ఇది కళ కాదే, ఇది నిజమే. అయ్యో 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 ఇప్పుడు ఏంట్రా చేసేది? అదే మావా నాకు అర్థమైతలేదు, పోనీ సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుదాం అనుకుంటే సబ్స్క్రైబర్స్ కూడా మనకి సపోర్ట్ చేయరు, ఇప్పుడు ఎలాగా ఎలాగా? మన సబ్స్క్రైబర్లు గనక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన సించాన్ బతకాలని కామెంట్ చేస్తే గనక మన సించాన్ బతుకుతాడని అనుకుంటున్నా మావా. రే నువ్వు అనుకుంటున్నావు కరెక్టేరా, కానీ సబ్స్క్రైబర్లు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి కదరా, చేసి కామెంట్ చేస్తేనే కదా బతుకుతాడు.
షిన్చాన్ కి ఇలా అయిందంటే మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బతకాలని కామెంట్ చేస్తారు మావా, ఖచ్చితంగా చేస్తారు, నాకు నమ్మకం ఉంది మావా. ఏమోరా, నాకైతే నమ్మకమే లేదు. షిన్చాన్ ఉన్నప్పుడే వాళ్ళు పట్టించుకోలేరు, ఇంకా షిన్చాన్ చనిపోయాడంటే బతకాలని కామెంట్ చేస్తారా? నాకైతే నమ్మకం లేదురా. షిన్చాన్, రే షిన్చాన్, రే షిన్చాన్, అరే ఇది ఇదంతా కళ అయితే బాగుండును, కళ అయితే మంచిగుండును. షిన్చాన్, రే షిన్చాన్, రే షిన్చాన్, రే ఎవర్రా ఈ బాక్స్ తీసుకుని వచ్చి పెట్టింది? షిన్చాన్ చావడానికి కారణం అయ్యింది ఎవర్రా? రే మావా, మీరు లైక్ కొట్టకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పర్లేదు, కానీ ఈ బాక్స్ ఎవరు తీసుకుని వచ్చి పెట్టారో వాళ్ళ పేరు మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయండి మావా. పోనీ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో కింద నాకు కామెంట్ చేయండి, ఈ బాక్స్ తీసుకుని వచ్చి ఎవరు పెట్టారో నేను వాళ్ళ సంగతి తెలుస్తాను మావా. ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. ఏంటిదిరా డోరేమోన్, ఒకటి చెప్పొచ్చు కదరా, ఇలా అన్ని షాక్ల మీద షాక్లు ఇస్తున్నావు. అలా అంటావారా? సరే అయితే మరి మన జ్యూస్ బాబా దగ్గరికి వెళ్దాము. జ్యూస్ బాబా దగ్గరికి వెళ్ళి మన షిన్చాన్ కి ఇలా అయిందని చెప్పి అప్పుడు మన షిన్చాన్ కాపాడుకుందాం. రే డోరేమోన్, ఏంట్రా జ్యూస్ బాబా లేడు, ఎక్కడికి వెళ్ళాడు రా? అదేరా. అరే నాకొకటి గుర్తుకొచ్చిందిరా, మన జ్యూస్ బాబా ఏదన్నా గానీ మనం ఆపదలు ఉంటే గనక మన జ్యూస్ బాబాని 3 సార్లు అయితే తలుసుకో, నేనైతే వస్తానని చెప్పాడు కదా. సరే అయితే నేను తలుసుకుంటాను. జ్యూస్ బాబా, జ్యూస్ బాబా, నువ్వు ఎక్కడున్నా గానీ ఇక్కడికి రా బాబా. జ్యూస్ బాబా, బాబా మా షిన్చాన్ చనిపోయాడు బాబా, ఎవరో విషయం పెట్టి చంపేశారు, నువ్వే మా షిన్చాన్ని కాపాడాలి బాబా. ఏడునో బాబా నువ్వు? నేను ఇంకొకరిని కాపాడేందుకు వేరే గ్రహానికి వెళ్ళాను. అవునా బాబా, మా షిన్చాన్ని కాపాడు బాబా, మా షిన్చాన్ని కాపాడు. నిజే, నేను ఇలా చెప్తున్నానే నువ్వేమి బాధపడకు, మీ షిన్చాన్ని కాపాడాలంటే నా వల్లైతే కాదు. అదేంటి బాబా, నువ్వు కాపాడతావని నేను తీసుకుని వచ్చాను, కానీ నువ్వేమో ఇలా అంటున్నావు, ప్లీజ్ బాబా కాపాడు బాబా. సారీ పిజే, నేను కాపాడలేను, కానీ దీనికి ఒక మార్గం ఉంది. ఏంటిది బాబా, ఏంటిది బాబా చెప్పు బాబా, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను బాబా, చెప్పు బాబా. అదేంటిదో? అది ఏంటిదంటే, ఈ వీడియో కింద 30 మందిని షిన్చాన్ బతకాలి అని కామెంట్ చేయమను. సరే బాబా, అలా కామెంట్ చేసి మన షిన్చాన్ బతుకుతాడా? అంటే ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ బతికే ఛాన్స్ అయితే ఎక్కువనే ఉంటుంది. అంటే షిన్చాన్ కి ఇప్పుడైతే ఏం కావాలంటే షిన్చాన్ ని ఇష్టపడే సబ్స్క్రైబర్స్ కావాలి అన్నమాట. ఎంతమంది అయితే షిన్చాన్ బతకాలని కామెంట్ అయితే చేస్తాడో అప్పుడు షిన్చాన్ ఆత్మ షిన్చాన్ దగ్గరకి రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. అందుకని సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పు, లైక్ కొట్టేసి షిన్చాన్ బతకాలి అని కామెంట్ చేయమని, అప్పుడు షిన్చాన్ బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది. సరే బాబా, సరే సరే నేను చెప్తాను మావా. దయచేసి అందరూ షిన్చాన్ అంటే ఎంతమందికి ఇష్టమో అందరైతే ఒక లైక్ అయితే కొట్టేసి షిన్చాన్ బతకాలి అని కామెంట్ చేయండి, సరేనా? ఇంకొక మార్గం కూడా ఉంది బాబా, చెప్పు బాబా, చెప్పు చెప్పు. అది ఏంటిదంటే, గోస్ట్ రైడర్ ఉన్నాడు కదా. ఆ బాబా, గోస్ట్ రైడర్ ఉన్నాడు. ఆ గోస్ట్ రైడర్ దగ్గర ఒక శక్తి అయితే ఉందన్నమాట. అది ఏంటిదంటే, ఆ శక్తిని తీసుకొని తన దగ్గర భద్రపరచుకుంటాడు అన్నమాట. ఆ శక్తిని గనక నువ్వు దొంగతనం చేసి తీసుకొని వచ్చావంటే ఆ శక్తిని తీసుకొని మన షిన్చాన్ని బతికించవచ్చు. ఏంటి బాబా నువ్వు చెప్పేది నిజమా? అవును అవును, గోస్ట్ రైడర్ అని ఎందుకంటారు, దయ్యాలన్నింటినీ పట్టుకుంటాడు అన్నమాట. పట్టుకొని తన దగ్గర దాపెడతాడు. ఆ దాపెట్టినవన్నీ ఒక రకమైన శక్తితోని ఉంటాయి. ఆ శక్తులన్నీ కలిసి మన షిన్చానాత్మని తీసుకుని వచ్చే అవకాశం ఉంది పీజే. అవునా బాబా, అది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పు, నేను తీసుకొని వస్తాను. సరే పీజే, నేను చెప్తున్నాను విను, గోస్ట్ రైడర్ దగ్గరికి వెళ్ళు. నువ్వు కనుక గోస్ట్ రైడర్ని అడిగావు అనుకో, నీకైతే గోస్ట్ రైడర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అయ్యాడు. గోస్ట్ రైడర్ పండుకునే టైంలో అయితే నువ్వు చూసి గోస్ట్ రైడర్ పక్క పొంటి ఉన్న బాక్స్ ని తీసుకొని వచ్చేసే ఇక్కడికి, నేను మంత్రం చేసి మన షిన్చాన్ని నేను బతికిస్తా. సరే బాబా, సరే సరే నేను ఇప్పుడు వెళ్తున్నా. సరే పీజే, జల్దీ వెళ్ళు. సరే బాబా వెళ్తున్నా. రే రే రండ్రా రండ్రా, మనం జల్దీ వెళ్దాము, మళ్ళా మనం లేట్ చేసామనుకో మన మన షిన్చాన్ మనకి కాకుండా పోతాడు రా. రండ్రా రండి, మనం ఘోష్ దగ్గరికి వచ్చేసాము, మెల్లిగా సరేనా, ఇంత కూడా సపోర్ట్ చేయకండి. అరే మావా, సరే సరే సపోర్ట్ చేయము,
సరే సరే రండి రండి, మెల్లిగా రండి. వామ్మో ఇదేంట్రా, బయట మొత్తం మంటలు వస్తున్నాయి. సరే సరే రా, మెల్లిగా సైడ్ నుంచి వెళ్తాను. వామ్మో గోస్ట్ రైడర్ పండుకున్నట్టున్నాడు రా. అవును మావా, అవునవును, జాగ్రత్త జాగ్రత్త. సరే సరేరా, నేను మెల్లిగా వెళ్తున్నాను. గోస్ట్ రైడర్ అయితే మంచిగా వండుకున్నాడు. వామ్మో మెల్లిగా ఈ బాక్స్ తీసుకుని వెళ్ళాలి, లేకపోతే మన షిన్చాన్ చనిపోతాడు. చలో ఈ బాక్స్ తీసుకుని వెళ్ళిపోదాము. రే ఇది అంటారా బాక్స్? సరే సరే అయితే ఈ బాక్స్ తీసుకుని వెళ్ళిపోదాము. బాబా ఆ బాక్స్ తీసుకుని వచ్చేసాను బాబా, మా షిన్చాన్ని కాపాడు బాబా, మా షిన్చాన్ని కాపాడు. సరే పీజే, నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా తొందరగా తీసుకుని వచ్చేసావు. ఆగు ఒక్క నిమిషం ఆగు, నేను మంత్రం వేసి మీ షిన్చాన్ని బతికిచ్చేస్తాను. జల్ది బాబా జల్ది జల్ది. పీజే ఇంకొక చిన్న హెల్ప్, నేను ప్రాసెస్ చేసేటప్పుడు మీ సబ్స్క్రైబర్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తే గనక అందరినీ లైక్ అయితే చేసేసి షిన్చాన్ బతకాలని కామెంట్ చేయమను, నాకు చాలా హెల్ప్ ఉంటుంది. సరే సరే బాబా నేను చెప్తాను. గైస్ మీరైతే ఎంత మంది షిన్చాన్ అంటే ఇష్టమో అందరూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి షిన్చాన్ బతకాలని కామెంట్ అయితే చేయండి మావా, ఎందుకంటే మన జ్యూస్ బాబా అయితే మంత్రం అయితే వేస్తున్నాడు మన షిన్చాన్ బతకాలని. ఓకేనా? అలానే దయ్యాలు కూడా మొత్తం అన్ని కలిసి మన షిన్చాన్ ఆత్మని వెనకకి తీసుకురావడానికి చూస్తున్నాయి. మీరు కూడా అయితే హెల్ప్ అయితే చేయండి సరేనా? అందరూ అయితే బతకాలని కామెంట్ చేయండి, మన షిన్చాన్ అయితే బతికేస్తాడు సరేనా? చేసేయండి. అయ్యా ఏంటి బాబా ఇలా అవుతుంది మొత్తం షిన్చాన్కి? విజయ్ ఇది ప్రాసెస్ అన్నమాట, మొత్తం దయ్యాలన్నీ కలిసి షిన్చాన్ ఆత్మని తీసుకుని వచ్చి షిన్చాన్ లోపలికి పంపిస్తున్నాయి. అవునా అవునా బాబా, జల్ది 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 షిన్చాన్ బతకాలి, షిన్చాన్ బతకాలి, షిన్చాన్ బతకాలి. బతకరా షిన్చాన్? అరే షిన్చాన్ లేవురా లేవురా షిన్చాన్. మావా ఏంటి మావా, ఇక్కడ ఉన్నా నేను. ఏ షిన్చాన్ బతికేసావరా నువ్వు? అరే షిన్చాన్ బతికేవారా? అమ్మయ్య బతికేశాడు మావా, ఎంత మంది అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన షిన్చాన్ బతకాలని కామెంట్ చేశారు, అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ మావా. మన షిన్చాన్ బతికేశాడు, మన షిన్చాన్ బతికేశాడు. ఇక షిన్చాన్ని చాలా జాగ్రత్తగా చూసుకో, షిన్చాన్ కి రోజు రోజుకి ఎనిమిస్ చాలా ఎక్కువ అవుతున్నారు, షిన్చాన్ని చాలా జాగ్రత్తగా చూసుకో పీజే. సరే బాబా సరే సరే, ఇప్పుడు షిన్చాన్ని అలాంటి డోరేమాన్ నోబితాన్ని ముగ్గురిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. సరే పీజే ఇక వెళ్ళండి మీరు. సరే బాబా వెళ్తాము, కానీ గోస్ట్ రైడర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన బాక్స్ ఏది బాబా? ఆ బాక్స్ వెళ్ళిపోయింది పీజే. ఎక్కడికి వెళ్ళిపోయింది బాబా? అది మళ్ళా గోస్ట్ రైడర్ దగ్గరికి వెళ్ళిపోయింది. అవునా? సరే సరే ఇక సమస్య అయితే తీరిపోయింది. పీజే సమస్య తీరిపోలేదు, మళ్ళా దయ్యాలు మొత్తం లాస్ సాంటోస్ మీదకి వచ్చేసాయి. అదేంది బాబా అలా అంటున్నావు నువ్వు? ఆ మరి మన షిన్చాన్ని బతికిచ్చాయి కదా, అవన్నీ విడుదలైపోయాయి, ఇప్పుడు మీ ఎంటే గోస్ట్ రైడర్ పడతాడు ఇక. బాబా ఏంటి బాబా? అవును పీజే, మనకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా, ఎందుకు చెప్పలేనంటే నేను అలా చెప్తే కనుక నువ్వు బాక్స్ తేవేమో మళ్ళీ షిన్చాన్ చనిపోతాడని నేను అలా చెప్పలేదు. ఇప్పుడు ఇక లాస్ సాంటోస్ మొత్తం గోస్ట్ రైడర్ బంధించిన దయ్యాలు మొత్తం విడుదలైపోయాయి, ఇప్పుడు ఇక లాస్ సాంటోస్ ని కాపాడేవారు ఎవరు లేరు పీజే. అయ్యో అయ్యో, ఇప్పుడు షిన్చాన్ని కాపాడుకున్నామని సంతోషపడాలా, లేకపోతే ఈ లాస్ సాంటోస్ మొత్తం దయలతో నిండిపోయాయని బాధపడాలా? నాకైతే ఈ అర్థమైతలేదు మావా. మావా ఇక్కడతో వీడియో అయితే నేనైతే ఎండ్ అయితే చేస్తున్నాను. గోస్ట్ రైడర్ ఇప్పుడు ఏం చేస్తాడు? మన లాస్ సాంటోస్ మొత్తం దయ్యాలతో నిండిపోయాయి, ఆ దయ్యాలు ఇప్పుడు మన పీజేని మన షిన్చాన్ని వీళ్ళని ఏం చేస్తాయి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పటివరకు మీరైతే మన ఛానల్ కనుక మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కనుక చేయకుంటే కనుక అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి మావా, ఎందుకంటే నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో అయితే మీరైతే మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట. ఓకేనా? అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక బాయ్, మరి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాము.